సో జమునా హ్యాచరీస్ ఓనర్ గా మాట్లాడుతున్నారా ఇప్పుడు ఈటల్ రాజేందర్ భార్యగా మాట్లాడుతున్నారా మీరు అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఓనర్ గా మాట్లాడతా ఈటల్ రాజేందర్ భార్యగా మాట్లాడతా అది విడిగా ఇది విడిగా అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు జమునా హ్యాచరీస్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్న ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఒక ఉమెన్ గా మీరు ఇంత స్ట్రాంగ్ గా నిలబడుతున్నారంటే రాజేందర్ గారి ఇప్పుడే కాదండి ఇప్పుడు ఉద్యమం చేసినప్పుడు 365 రోజులు 24 అవర్స్ ఉద్యమంలో తిరుగుతుండే ఈటల్ రాజేందర్ గారు అంటే నికార్సైనటువంటి ఉద్యమకారుడు ఎవరనంటే అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు ఈటల్ రాజేందర్ గారనే చెప్తుండేది ఎవర్ని అడిగినా కూడా అట్లా నడుస్తున్నప్పుడు అంత గంటలు నడిచి పని చేస్తున్నప్పుడు ఎట్లా చేసిండండి ఉద్యమం అంటే నేను ఇంట్లో ఉండి పోల్ట్రీ ఫామ్లు నడిపిస్తనే కదా ఆయన ఉద్యమంలో దిరిగింది ఉద్యమానికి పైసలు ఖర్చు పెట్టింది ఉద్యమంలో యూత్ పిల్లలకు కేసులు అయితే ఈడిపించుకొచ్చింది పైసలు కట్టి అవన్నీ ఎట్లా వచ్చినాయండి ఇచ్చిందా కేసీఆర్ గారు ఒక్కసారి చెప్పమనండి కేసీఆర్ గారిని ఇగో ఈటల్ రాజేందర్ గారికి ఇన్ని పైసలు ఇచ్చినా నేనని ఒక్కరోజు ఒక్కసారి ఒక పైసా 20 సంవత్సరాలలో ఒక రూపాయి ఇచ్చిందే అడగండి సో మీరు మీ జమునా హ్యాచరీస్ ని డెవలప్ చేస్తూ ఇచ్చిన పైసలే రాజేందర్ గారు ఖర్చు పెట్టారు ఇచ్చిన పైసలే కాదండి వాళ్ళు కరీంనగర్ లా ఏం చేసి నిరార దీక్ష చేస్తామని చెప్పిరా అవును చెప్పి అందర్ని తీసుకెపోయి అక్కడ ఉంచిరా ఉంచినప్పుడు రాత్రి రాత్రి చాలా మందిని రావాలి లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్తే కరీంనగర్ లో ఉన్న మనుషులందరిని తీసుకెపోయి ఇంటి చుట్టూ పెడితే వాళ్ళకి పరుపులు కావాలని అడిగిరు పడుకుంటందుకు రాత్రి ఓకే మేము పంపించిన పైసలు ఇక్కడికి పంపించి కోలామిన పైసలు ఉంటాయి అవన్నీ అవన్నీ వాళ్ళకి తెలుసా అవన్నీ ఎట్లా వచ్చినాయని వాళ్ళకి తెలుసు అంటే వంట వార్పు చేస్తే ఎవరు చేసిరండి ఎవరు పంపించారు డబ్బులు పాదయాత్రకు పంపించాలి తెలంగాణ మొత్తంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలనో చెప్తే వీళ్ళు పిల్లలు అని చెప్పి యూనివర్సిటీ పిల్లలను బ్యాచ్ బ్యాచ్గా చేసి పంపించారు పాదయాత్ర వాళ్ళకి మంచి చెడులు ఎవరు చూసిరండి వాళ్ళకి చెప్పులు అంటే సబ్బులు అంటే షాంపూలు అంటే షూలు అంటే నేను పంపించిన ఫోన్లు చేస్తే ఎక్కడికి ఏ బ్యాచ్కి కావాలంటే ఆ బ్యాచ్కి అవన్నీ ఉట్టిగానే ఇస్తారా డబ్బులు అవి షూలు అంటే ఉట్టిగానే ఇస్తాడా సబ్బులు ఉట్టిగానే ఇస్తాడా షాంపూలు ఉట్టిగానే ఇస్తారా ఇప్పుడు అవి ఇచ్చి చెప్పుకోవద్దేమో ఇన్ని రోజులు చెప్పుకోలే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులకు చెప్పుకోవాల్సి వస్తుంది ఒక మహిళగా ఇంత పెద్ద బిజినెస్ నిర్వహిస్తూ మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి అయి కూర్చుంటారు ఎట్లా కూర్చుండండి ఎంతమంది ఉద్యమం చేసి ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే ఆయన కూర్చుండు ఆయన ఎన్నడన్నా ఉద్యమం చేస్తేందుకు రోడ్డు మీద వచ్చి కూర్చుండా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా వచ్చి కూర్చురా ఉద్యమం చేస్తున్నా నేనని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నా అని చెప్పి ఇక్కడ నిరాహార దీక్ష చేయగానే ఖమ్మం తీసుకుపోయి ఖమ్మంలో ఉంచుది కదా ఖమ్మంలో ఉంచంగానే హాస్పిటల్ నుంచి తెల్లవారే నిమ్మరసం దాగిండు నిమ్స్లా ఉద్యమం అది అంటే ఇక నేను విరమించుకుంటా అన్నట్టు నేనేం చెప్తున్నా తెలుసా ఈటల్ రాజేందర్ గారికి అది పేపర్లో స్క్రోలింగ్లో టీవీలలో వస్తుంది ఏ రోజు ఆ రోజా అప్పుడు ఓకే ఉద్యమం చేసేటప్పుడు అది నిమ్మరసం దాగిన కేసీఆర్ విరమించుకుండు అని వస్తే వాళ్ళేమో అక్కడ నిమ్మరసం దాగి విరమించుకుంటా అంట ఇక్కడ నేమో ఉద్యమం లేచింది బాగా ఏదో ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడైతేనే వస్తారు తెలంగాణ అని చెప్పి మొత్తం యూనివర్సిటీ పిల్లలు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అందరు పెద్ద ఎత్తున అదయ్యి మందు డబ్బాలు పట్టుకొని కిరోసిన్ పట్టుకొని చచ్చిపోతాం మేమనే వీళ్ళు తిరిగి ఆల్రెడీ శ్రీకాంత్ ఆచారి కిరోసిన్ పోసుకుండు వీళ్ళేమో పిల్లలు ఇట్లా చచ్చిపోతేందుకు రెడీగా ఉండి ఇట్లా చేస్తుంటే ఆయననేమో ఉద్యమం అక్కడి వరకు తీసుకుపోయి నిమ్మరసం తాగుతా అంటే నేను ఈటల్ రాజేందర్ గారు అప్పుడు దారిలో ఉండు వస్తున్నారు అన్నట్టు ఇంటికి ఫోన్ చేసిన టీవీలో ఇట్లా వస్తుంది ఏంది నిజమేనా అని అంటే నవ్వీరు అవి ఇట్లా అంటే మీరు ఇప్పుడు ఇట్లా చేస్తే ఇంటి వరకు రాకండి ఇదే మాట చెప్పిన ఈటల్ రాజేందర్ గారు మీరు ఇట్లా చేస్తే ఇంటి వరకు రాకండి ఫస్ట్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్తారో ఆ సమాధానం చెప్పి వాళ్ళు సరే అన్నాక ఇంట్లోకి రండి అని చెప్పిన ఈ మాట అడగండి ఈటల్ రాజేందర్ గారు ఒక్క ఈటల్ రాజేందర్ గారు లేరు ఏనుగు రవీందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు నవ్వి ఇంటికి వచ్చిర్రు ఇద్దరు కలిసి వచ్చినాక అప్పుడు మాట్లాడుకుంటున్నారు ఏం చేద్దాం అన్న ఇట్లా అంటుందని ఓకే గంటల మేము ఉద్యమం చేసి గంత చేసిన వాళ్ళము ఇవాళ ఈయనకు మేము అడ్డంకిగా ఉన్నామని చెప్పి గిన్ని కథలు పెట్టి గిన్ని చేసి ఒక లేడీగా నేను ఒక మహిళగా ఉంటేనే కదా ఇవాళ ఇంత ఉద్యమం నడిపించింది నీకు ఇవాళ అంత పుడి భుజంగా ఎట్లున్నాడు మరి అవాళ మూడు సార్లు బై ఎలక్షన్లు వస్తే ఎట్లా బై ఎట్లా ఎలక్షన్లలో గెలవడుతున్నావు ఎట్లా పైసలు ఖర్చు పెడుతున్నావు అని అడిగినావు ఒక్కరోజన్నా మనం నువ్వు టీఆర్ఎస్ పార్టీకి లీడరు అధ్యక్షుని కదా ఒక్కొక్కరు ఎట్లా చేసుకుంటున్నారు మరి ఎట్లా వస్తున్నాయి నీకు పైసలు అని అడిగినావా